అందరికీ నమస్కారం. ఇప్పుడు దేశం మొత్తం మీద ఒక పెద్ద పండుగ జరుగుతుంది, అదే ఎన్నికల పండుగ. దేశ్ కి మహా త్యోహార్ అనే గొప్ప నినాదంతో జరుగుతున్న ఈ ఎన్నికల పండుగ చాలా గొప్పది మరియు ఎంతో విలువైనది. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నటువంటి పోలింగ్ సిబ్బంది కొరకు ఈ లఘు చిత్రాన్ని రూపొందించింది. ఏజెంట్లందరూ జాగ్రత్తగా వినండి, ఇప్పుడు సమయం 6 గంటలైంది. మనం అసలు పోలింగ్ని 7 గంటలకి నిర్వహించుకోబోతున్నాం. దానికంటే ముందుగా ఈవీఎం ఎలా పనిచేస్తోంది, బ్యాలెట్ యూనిట్లో మీరు వేసినటువంటి వ్యక్తికే ఓటు పడుతుందా లేదా అనేటువంటి విషయంలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే దానిని నివృత్తి చేయడం కోసం ఇప్పుడు మనము ఒక మాదిరి పోలింగ్ అంటే మాక్ పోలింగ్ని మనం నిర్వహించుకోబోతున్నాం. ఇప్పుడు మనము మొత్తము 50 ఓట్లకి తగ్గకుండా మనం మాక్ పోల్ చేస్తాము. మీకు ఎటువంటి సందేహాలు అక్కర్లేదు, అందులో దాన్ని మీరు నివృత్తి చేసుకోండి. మీకే అర్థమైపోతుంది మాక్ పోల్ చేసిన తర్వాత ఈవీఎం ఎలా పనిచేస్తుంది, మేము అనుకున్న వ్యక్తికే పడుతుందా లేదా అనేటువంటి విషయం మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీకు నచ్చినటువంటి వ్యక్తికి మీరు ఓటు వేసుకొని ఇక్కడ మీరు చేసుకోవచ్చు. క్యాండిడేట్ 7కి 1. మీకేమైనా సందేహాలు ఉన్నాయా మిషన్ పనితీరు మీద కానీ వీవీప్యాట్ పనితీరు మీద కానీ? ఒక డౌట్ మేడం, వీటిలో వేసిన ఓట్లు అసలు ఓట్లతో కలిపి లెక్కిస్తారా? మంచి సందేహం అండి. ఇప్పుడు ఈ మాక్ పోల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము అంటే ఈవీఎంని క్లియర్ చేస్తాం ఫస్ట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం టెస్ట్ ఓట్స్, మీరు అనుకున్న అభ్యర్థికి పడుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం వేసిన ఓట్లు కాబట్టి వీటిని ఖాళీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లో ఈ పడ్డటువంటి స్లిప్పులు అన్నింటినీ కూడాను తీసివేసి ఇది క్లియర్ చేసి దీన్ని సీల్ చేసిన తర్వాత మళ్ళీ మనము అసలు పోలింగ్కి వెళ్తాం. అంతేకాకుండా ఈవీఎంని కూడా మీకు టోటల్ చూపిస్తామండి. ప్రతి ఒక్క అభ్యర్థికి మీరు వేసినటువంటి ఓట్లు టాలీ అయ్యాయో లేదో చూపించిన తర్వాత ఆ తర్వాత దాన్ని మనం క్లియర్ చేసేస్తాం. చూసాం కదండి మీరు వేసినటువంటి ఓట్లు, ఇందులో మనం చూసినటువంటి ప్రతి అభ్యర్థికి పడినటువంటి ఓట్లు టాలీ అయినట్లు మీరు గమనించారా? ఓకే అండి, మీకు ఎలాంటి సందేహాలు లేవు కదా. అదేవిధంగా మనకి ఇవి కూడా కౌంట్ సరిపోయింది, ఇది కూడా లెక్క సరిపోయింది కదా. మొత్తం 57 స్లిప్పులు ఉన్నాయి, 50 ఏమో మనం వేసినటువంటి ఓట్లు, 7 ఏమో వీవీప్యాట్ స్లిప్. 57 కూడా మనం కౌంట్ చేసాము, ఏ వ్యక్తికి ఎన్ని వచ్చాయి అనేది మనకి టాలీ అయినట్లు మీరు గమనించారు కదా. ఇప్పుడు ఈ వీవీప్యాట్ స్లిప్ల మీద వెనక మాక్ పోల్ అనేటువంటి ముద్ర వేసి దీనిని మనము ఈ బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేసేస్తాము. అంటే ఏంటి, వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లో ఇప్పుడు ఎటువంటి స్లిప్పులు లేవు, ఖాళీగా ఉంది. దాన్ని కూడా మీకు చూపించేసి మీకు సీల్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇందులో మనకి టోటల్ చూసినట్లయితే 0 ఉంది, ఇక మీకు ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఇందులో ఏ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా లేదు కాబట్టి ఇక మనము దీన్ని సీల్ చేసేసుకోవాలి. మాక్ పోల్ అయిన తర్వాత సిఆర్సి చేసేస్తాం, అంటే టోటల్ని 0 చేసేసి ఎటువంటి అభ్యర్థికి ఏ అభ్యర్థికి కూడా ఒక్క ఓటు కూడా లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ముందుగా ఈ రిజల్ట్ సెక్షన్లో ఈ స్పెషల్ ట్యాగ్ సహాయంతో మనం దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. ఈ సీల్ మీద మీ అందరూ కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది, ఏజెంట్లందరూ కూడాను సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ నెంబరు పైకి కనపడేటట్టుగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. ఆ తర్వాత ఈ స్ట్రిప్ సీల్ తీసుకోవాలి. ఈ స్ట్రిప్ సీల్ మీద మనకి ఏబిసిడి అనేటువంటి ఇండికేషన్స్ కూడా మనకు ఉంటాయి. ఈ గ్రీన్ పేపర్ సీల్ని ఇలా అమర్చిన తర్వాత మనకి ఒక స్ట్రిప్ సీల్ ఉంటుంది, దాని మీద ఇలా ఏ బి మరియు ఇక్కడ సిడి అనేటువంటివి మనకి కనిపిస్తాయి. వీటి ప్రకారం మనం ముందుగా ఈ ఏ మీద ఉన్నటువంటి ఈ స్ట్రిప్ని తీసివేసి దాన్ని ఈ రకంగా అమర్చాలి. అడ్రస్ ట్యాగ్ తోటి సీల్ చేసే ముందు దీని మీద డిస్టింగ్విష్ మార్క్ వేసి దీని మీద మనం ఉపయోగిస్తున్నటువంటి బ్యాలెటింగ్ యూనిట్, కంట్రోలింగ్ యూనిట్ మరియు వీవీప్యాట్ల యొక్క నెంబర్లు కూడా వేసి
మనం ఈ పోలింగ్ జరుగుతున్నటువంటి తేదీని కూడా దీని మీద రాసి పీఓ యొక్క సంతకం చేసి ఆ తర్వాత దీని యొక్క వెనుక భాగాన ఏజెంట్లందరి యొక్క సంతకాలు కూడా తీసుకొని ఆ తర్వాత దీనిని ఈ రకంగా సీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలింగ్ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత ఈ కంట్రోల్ యూనిట్కి ఉన్నటువంటి కనెక్షన్ని మనము తొలగించి ఆ తర్వాత దీన్ని ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఈ యొక్క బ్యాటరీ యొక్క సెక్షన్ని మూసివేసి తర్వాత దీన్ని జాగ్రత్తగా దీనికి సంబంధించినటువంటి బాక్స్లో ఉంచాలి. తర్వాత దీన్ని జాగ్రత్తగా క్లోజ్ చేసేసి దీనికి కూడా ఈ రెండు వైపులా ఈ అడ్రస్ ట్యాగ్లతోటి సీల్ చేయాలి. దీని మీద కూడా ఏజెంట్ల యొక్క సంతకాలని తీసుకొని వీటిని మనము డిస్పాచ్ సెంటర్లో జాగ్రత్తగా అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఐఏఎస్ గారు ఎన్నికల గురించి ఏమన్నారో చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు అమోయ్ కుమార్. నేను మీ జిల్లా ఎన్నికల అధికారిని. ఏప్రిల్ 11th జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా పాలు పంచుకుంటున్న సిబ్బంది ఎన్నికల సిబ్బందిగా మీరు నియమింపబడి మీ విధుల్లోకి వెళ్తున్నందుకు మీరు అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. మీ అందరు కూడా ఇప్పటివరకు కూడా చాలా చక్కగా అంటే ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం కానివ్వండి, ట్రైనింగ్లో మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈవీఎంస్ మీద చేయడం కానీ చాలా మంచిగా అనిపించింది. సో మీరందరూ ఇదే క్రమశిక్షణని ఇదే బాధ్యతాయుతంగా మీరు ఇదే ఇలాగే మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము.